ఇందులో ఎక్కడ కూడా జర్నలిస్టుల మీద నాకు ఇబ్బంది అసలు లేదు. బికాస్ మనకి సమాజంలో మంచి ఉండాలి చెడు ఉండి చెప్పాలి. నేనేమంటున్నానండి, అన్నీ వీడియో తీయన్న నువ్వు సైలెంట్ సైలెంట్ ఇది వాళ్ళ మీద పాపం ఒక ఆడపిల్ల నడి రోడ్డులో బట్టలు తీసేసి కూర్చుంటే మనం ఏం చేస్తాం? మనిషి అనేవాడు ఏం చేస్తాడు? చొక్కా ఉంటే చొక్కా తీసిస్తాం కదా అమ్మ కదా, అలాగా సరే అవన్నీ తీసుకొని అమ్మాయి ఏదో గొడవ ఉంది పెట్టుకుంది అయిపోయింది. నేనేమంటానంటే ఎవరెవరో చేసిన దానికి దానికి పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడు? నాకు ఇదే కాదు. ఇప్పుడు నేను చట్టానికి ఎవరు చట్టానికి అతీతులు కాదు కదా. నేనేమంటానంటే రవి ప్రకాష్ గారి కానీ ఎవరైనా నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో సమస్యలు. ఇప్పుడు మీరు నన్ను పదే పదే లాగుతున్నప్పుడు నిన్న కేసులు పెట్టారు పాపం ఎవరు, నిన్న పోలీసుగా మన అధికారులు వచ్చారు నా దగ్గరికి. పోలీసు అధికారులు వచ్చి ఏమన్నారు సార్, మన పిల్లలు కార్లు పాల్గొట్టారు సార్, కొంచెం మీరు జాగ్రత్తగా అంటే నేను చెప్పాను సార్, ఇందులో ఎక్కడన్నా నేనేమన్నా ప్రేరేపించానా అని చెప్పాను. ఫస్ట్ నేను అడిగింది నెంబర్ వన్, వినండి, నేను ఎక్కడన్నా ప్రేరేపించానా, నేను గొడవ పెట్టానా అంటే వాళ్లే ఒక 8 నెలల నుంచి నన్ను తిట్టి 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 ఆఖరికి నా తల్లిని కూడా బజార్లోకి లాక్కొచ్చి నా తల్లిని కూడా మీరు తిట్టి ఇప్పుడు కూడా నన్ను నేనంటే ఆనందించి మీరు ఒక చిన్నపాటి కోపం కూడా రాకూడదు అని అంటే నేను అడిగాను పోలీసు అధికారులకి, మీరు వెళ్ళి ఆ మీడియా వారికి చెప్పండి సార్, వాళ్ళ అధికారులకు చెప్పండి, వాళ్ళ సీఓలకు చెప్పండి, అంటే మీకు అంటే మీరే 6 నెలలు పచ్చి బూతులు తిట్టి ఏమి ఇష్టం నోటికి ఏదొస్తుంది మాట్లాడేసి మీరందరి కోపం తెప్పించి మీరు నిగ్రహంతో ఉండాలంటే పెర్పెట్రేటర్స్ అంటే దీన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు? నేనా వాళ్ళ? దీంట్లో నాకు ఆ పిల్లలు చేసిన తప్పేంటి చెప్పండి అంటే వాళ్ళు అన్నారు మా పోలీసు అధికారులు ఏముందంటే అదే సార్ మాకు నిస్సహాయంలో మేము ఏం చేయలేమన్నారు. ఇంక నేనేం చేయాలి ఇప్పుడు? అది కుట్ర ఏదైనా కానివ్వండి, నాకు అది బోధిలా. నేనేమంటానంటే అందుకని దీని మీద నేను చాలా సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేయబోతున్నాను, చాలా సుదీర్ఘ. ఎందుకంటే దీంట్లో నేను నా విన్నపం మీ అందరికి ఎందుకు వచ్చానండి కిందకి, అసలు మీరు కోప్పడకండి. నేను ఇంకొకటి మీకు అభిమానం భక్తులు చచ్చిపోతాం మీ గురించి, మేము చచ్చిపోతాం ప్రాణాలు ఇచ్చేస్తాం మీ కోసం, ఎవ్వరు రోజు ఎవ్వరు రోజు అమ్మ ఎవ్వరు రోజు చేద్దాం. అరే సెల్ఫీ తర్వాత తీసుకోండి అన్న. నేనేమంటానంటే మీరు అసలు కోప్పడకండి, అసలు వినండి, మీరు వాళ్ళు చాలా తెలివిగా కుట్రగా చాలా పద్ధతి చేస్తారు కదా, మీరు కూడా భరించండి చూడండి. ఇంకొకసారి నేను ఏమని అనాలంటే
ప్యాంట్లు నడిచిపోవాలన్నా అందరికి, అలా చేస్తాం మేము. దయచేసి అడ్వకేట్స్ మీటింగ్ అయిన అడ్వకేట్స్ మీటింగ్ అయిన అప్డేట్ ఎప్పుడు ఇస్తారు? నేను నేను అడ్వకేట్స్ తో మాట్లాడుతున్నా. ఇది లీగల్ గా వెళ్ళాల్సిన పద్ధతి ఉంది. లీగల్ గానే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మీరు మీరు కోపాలు ఉన్నాయి కదా, మీరు ఏదంటే వాళ్ళు మళ్ళీ మన మీద కేసులు పడాలి. అసలు మన ఎందుకు కేసులు పడాలి? వాళ్ళు చెప్పు తీసింది వాళ్ళు. మనం మీరు చెయ్యాలి అంటే నేను మీకు చెప్తాను, నేను చెప్తాను ఒక రోజున. నేను చెప్పినప్పుడు మనం అన్ని లీగల్ గానే వెళ్దాం. అస్సలు కోపమే వద్దు మనకి. మన బాధని చాలా లీగల్ రూపంలో చాలా బలంగా చూపి ఇంకెవరు చేయకూడదు మళ్ళీ ఫ్యూచర్.